హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ కుమార్. మీరు చూస్తున్నారు కుమార్ టైలరింగ్ టిప్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెహ్రూ కంట కమీజు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. 4 మడతలు ఇది కట్ మడత వేసుకొని హ్యాండ్స్ 9:30 పెట్టుకుంటే ఇది మొత్తం కలిపి 4 ఫ్రెండ్స్. ఇవి 4 హ్యాండ్స్ ఒకేసారి తగ్గొడతాము. ఇలా మడుచుకొని జాగ్రత్తగా నీట్గా మడుచుకోవాలి. అక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా నీట్గా పరుచుకొని మీరు ఏ నరుకంటకైనా ఇలాగ కట్ చేయండి కటింగ్. ఫ్రెండ్స్, చెస్ట్లో 4 భాగం ఇది 8:30 అంటే 34 చెస్ట్ కిందనే 1 inch డౌన్లో పెట్టేసుకుని సరిపోద్ది ఎవరికైనా. ఇక్కడ 8:30 ఉంది కదా, అక్కడ 7:30 ఉండాలి. ఇవ్వండి 7:30 ఉంది, అలా 1 inch డౌన్లో పెట్టుకుని సరిపోద్ది. కింద నేర లూజ్ ఎవరికి కొలక్కర్లేదు. ఫ్రెండ్స్, పొడవ పెట్టుకున్నాం 9:30, డైరెక్ట్ ఇలా కట్ చేసేయడమే. కట్ వదులుకొని అయిపోయింది చూడండి. సెంటర్ కార్డ్ పెట్టుకోను. మొత్తం మీద కొలిసినప్పుడు చెస్ట్లో 4 భాగానికి 1 inch ఎక్కువ రావాలి రౌండింగ్ కొలిసినప్పుడు. దీనికి లోతులు ఏం తీయక్కర్లేదు, 2 పక్కలు ఒకేలా తగ్గొడేసుకోవడమే. చూడండి, ఇవన్నీ కచ్చి వదిలేసి 9 పొడవు 9 కాబట్టి కచ్చి వదిలేసుకొని 9 పెట్టుకోను. ఇదేమో మడుపు అన్నమాట, మడుపు కోసం ఈ మార్కింగ్ చేసుకోవాలి. 1.5 inches పెట్టుకుని సరిపోద్ది మడుపు, ఎక్కువ ఎడల్పు అవసరం లేదు. హ్యాండ్స్ అయిపోయింది చూడండి, ఒక 2 హ్యాండ్స్, ఇవి ఒక 2 హ్యాండ్స్ అన్నమాట. చిన్న గొల్లు ఇచ్చుకొని సరిపోద్ది. ఇది కాలర్ కాదు, నెక్ కమీజ్ అంటారు, నెహ్రూ కంట కమీజ్ అంటారు. దీని రకరకాల పేర్లు ఉంటాయి, ఏదైనా ఒకే రకంగా ఉంటుంది. పిలడం అయితే చాలా రకాలుగా పిలుస్తాము. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 2 పార్ట్లుగా పరుచుకొని ఇలా మళ్ళీ ఇంకో 2 పార్ట్లు, మొత్తం 4 పార్ట్లు పరుచుకొని నీట్గా కట్ చేసి ఇలా పరుచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా 4 పర్లు ఇది ఉండేటట్లు చూసుకొని, ఇది 2 కాబట్టి 4 పర్లు పరుచుకున్నాం. పరుచుకొని డైరెక్ట్గా ముందు పొడవ పెట్టుకోవాలి. పొడవు 28.5 inches కిందకి ఎక్స్ట్రా మడుపు కోసం, 28.5 inches పెట్టుకోవచ్చు, పర్లేదు 1 inch అయినా పెట్టచ్చు, 1.5 inches అయినా పెట్టుకోవచ్చు మడుపు కోసం. చూడండి, పైనుంచి చెస్ట్లో 4 భాగానికి 1 inch తక్కువ, 7.5, చెస్ట్ 34 8.5 అవుతుంది, 1 inch తక్కువ కాబట్టి 7.5. ఇది 16 పెట్టాము, 28 పొడవు, 28లో సగంకి 2 inches కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, చెస్ట్ శంఖ కోసం చెస్ట్లో 4 భాగం, చెస్ట్లో 4 భాగం పెట్టుకొని అక్కడ నుంచి 2.5 కచ్చిచ్చుకోవడమే. 2.5 కచ్చిచ్చుకోవడమే చూడండి, ఇవ్వండి 2.5, చెస్ట్లో 4 భాగం 8.5, 2.5 11, సెంటర్లోనే 6 inch డౌన్, 11కి 6 inch డౌన్ అంటే 10.5 అవుతుంది. 10.5 మార్కింగ్ చేసుకోవడమే, ఇంకేం లేదు. మార్కింగ్ చేసుకొని స్కేల్ వాడండి, బాగా నీట్గా వస్తాయి. ఇక్కడ 1 inch డౌన్ పెట్టుకుంటే సరిపోద్ది, ఎక్కువ అక్కర్లేదు. సాల్డరు 9x18 సాల్డర్ 18 కాబట్టి అంటే 17 సాల్డరు 8.5 పెట్టు. స్ట్రైట్ స్కేల్ వేసుకోవడం, కట్ చేసుకోవడం, ఒక 6 inch లోపలికి పెట్టండి పర్వాలేదు. దీన్ని సేఫ్ స్కేల్ ఏమి ఆడక్కర్లేదు, నార్మల్ స్కేల్తో గీసిపోయి రెండు అయిపోద్ది.
ఇలా గీసుకుందాన్ని నీట్గా కట్ చేసుకోవడం, ఇంకేం అక్కర్లేదు. ఇక్కడ మెడ కోసం 2.5 పెట్టుకోండి. ఇది కిందకి 3 ఇంచులు డౌన్లో పెట్టుకొని సరిపోద్ది. ఫ్రంట్ పార్ట్ కట్ చేసి ఇప్పుడు ఇది ఇంచిన్నర డౌన్ చేసుకుని సరిపోద్ది. బ్యాక్ ఇంచిన్నర పెట్టుకొని సరిపోద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఇలాగే చేస్తుంటాను. మీద పార్ట్ కట్ చేసాను చూడండి, అంటే ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్లు కచ్చి, ఇదిగోండి మీద పార్ట్ కండి, ఇదిగోండి 1/2 ఇంచ్ ఎక్కువ ఉన్నట్టు కట్ చేసుకోవాలి. మిగతాదంతా సేమ్ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవడమే. మార్కింగ్ మీద కటింగ్ ఉంటుంది. అందే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పాకెట్ ఏ విధంగా పెట్టుకోవాలి చూద్దాం. శంఖ నుంచి 5.5 పెట్టుకోండి. అక్కడ నుంచి పాకెట్ సైడ్ పాకెట్ కాబట్టి 7 ఇంచులు, అక్కడ నుంచి 1/2 ఇంచులు పాకెట్కి అక్కడ మడుపు వస్తుంది. అక్కడ నుంచి ఇవ్వండి 2 ఇంచుల్లో ఇది కచ్చి, ఆ కచ్చి ఆ కాగండి ఆ కాడు దగ్గర నుంచి కిందకి అదంతా ఫోల్డింగ్ వస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియపరచండి.